హాయ్ గైస్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఎపిసోడ్ 4 గురించి అయితే ఎప్పుడా 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 అని చెప్పి చాలామంది అయితే ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. కానీ నేను మీకు అంత ఈగలుగా వెయిట్ చేసిన వాళ్ళకి, మీ అందరికీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్గా ఒక పెద్ద ఆయన అయితే చనిపోయారు. ఆయన గురించి మీకు తెలుసా? ప్రతి మ్యాటర్ తెలుసా ఆయన గురించి? తెలియకపోతే అక్షయ్ ఛానల్లో పెడతా, చూసి తెలుసుకో. ఆయన మీద ఎన్ని కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయో తెలుసా? ఆయనకి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో తెలుసా? ఎంత చారిటీ చేశాడో తెలుసా? అలాంటి ఆయన కోసం నువ్వు 2 గంటలు, ఐ మీన్ 2 నిమిషాలు మౌనం పాటించవా? మరి పాటించకపోతే అసలు నువ్వు ఇంకెక్కడ మానవుడు అయ్యా? నిజంగా చెప్తున్నా కదా, నా మనసులో ఉన్న మాట నేను అడుగుతున్నా. 2 నిమిషాలు మౌనం పాటించు, దేవుడిని అడుగు, ఆయన ఆత్మ అయితే దేవుడి దగ్గరికి అయితే చేరాలని చెప్పి మనం అందరం పాటిద్దాం. అండ్ వీడియోని ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు చూస్తున్న వీడియోస్ అన్నీ ఒక లెక్క, ఈ వీడియోస్ అన్నీ ఒక లెక్క. ఇప్పటి వరకు లాస్ట్ వీడియోకి మంచిగా, నిజం చెప్పాలంటే చాలా మంచిగా ఆదరణ అయితే కలిగించారు. నేను ఒప్పుకుంటున్నా, అసలు మర్చిపోను మిమ్మల్ని అయితే. చాలా అంటే చాలా థ్యాంక్ యూ గైస్. అండ్ ఎపిసోడ్ 3 గురించి మాట్లాడాలని అంటే చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు, బోల్డ్ అండ్ పాయింట్స్ అయితే మన ఎపిసోడ్ 3లో అయితే ఉన్నాయి. 1, శీతల్ది మెంటాలిటీ అనేది ఎపిసోడ్లో అయితే క్లియర్ కట్గా చూపిస్తున్నారు. ఎక్కడ చేంజ్ అయితే ఏం లేదు, క్లియర్ కట్గా. ఇలాగే అమ్మాయిలు అందరూ, ఇలాగే ఆడపిల్లలు ఉంటారు అని చెప్పడమే జరుగుతుంది. అండ్ ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అయితే ఏ థింగ్స్ని బాగా ఎక్కువగా మాట్లాడుకుంటారు అన్న దాని గురించి చెప్తున్నారు. అండ్ ఒక 3 ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఒక ఇంట్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి, ఏమేమి గొడవలు ఉంటాయి, ఏమేమి ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తారు అన్నది కూడా ఈ వెబ్ సిరీస్లో అయితే తెలుస్తుంది. అండ్ మోరోవర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేబీ ఈ క్యారెక్టర్కి సంబంధించినట్టుగానే హీరోయిన్ ఎవరైతే శీతల్ ఉందో తన్ను కూడా సేమ్ అలాగే మౌల్డ్ చేస్తున్నారు. తినేసి పడుకోవడం అండ్ తన హ్యాబిట్స్ కూడా సేమ్ అలా ఉండేలాగే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ అయితే. నాకైతే బాగా నచ్చింది, మరి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. మరి ఒకవేళ నచ్చకపోతే ఏం చేయాలో తెలుసు కదా, డిస్లైక్ కొట్టి మీకు ఏం కావాలో అది చూసుకుని వేరే వీడియోస్ చూసుకోండి. అండ్ ఒకవేళ వెబ్ సిరీస్ని లవ్ చేసే వాళ్ళు, రిలీజ్ డేట్, ఎపిసోడ్ 4 గురించి తెలుసుకునే వాళ్ళు కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. అండ్ మోరోవర్ అక్టోబర్ 17 అయితే వచ్చేస్తుంది, మరి గివేవే ఎక్కడ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ నేను కూడా చాలా అంటే చాలా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నా. ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పిన తర్వాత రిలీజ్ డేట్ తెలుస్తుంది, ఐ మీన్ గివేవే గురించి అయితే మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే గివేవే గురించి చెప్పిన తర్వాతే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడతా. మరి గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే తెలుసు కదా, పిన్ బాక్స్లో పెడుతున్నా. ప్లీజ్ మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. మెయిన్గా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. 3 మాత్రం షేర్ చేయండి వీడియోని. షేర్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. గిఫ్ట్ అయితే మాత్రం మంచి మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ పార్టిసిపేట్, దయచేసి పార్టిసిపేట్ చేయకపోతే మీకైతే మంచి మంచి గిఫ్ట్లు అయితే మీకైతే ఉండవు అని నేనైతే సెలవు చేస్తున్నా. ప్లీజ్, ఇది గివ్అవే గురించి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నా, మరి మీరు కూడా మంచిగా. చెస్ ఎంతమందికి ఆడడం వచ్చు? నాకు చెస్ ఆడడం రాదు అన్నదాన్ని రాదు అని చెప్పేయడం బెటర్. లేకుండా వచ్చు అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ క్రియేట్ చేసామనుకో, ఇదిని మనం దొరికిపోతాం. సేమ్ ఈ వెబ్ సిరీస్లో కూడా అదొక సీన్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా అలా ఎందుకు అలా ఉంటారా అన్నది చూసి. అండ్ నాకైతే కొంచెం స్టార్టింగ్ 1-2 ఎపిసోడ్స్లో అయితే బాగా నచ్చలేదు, కానీ తర్వాత ఎపిసోడ్ నుంచి బాగానే అనిపించింది. ఎపిసోడ్ 3లో అసలు కంటెంట్ ఏంటి అని అంటే, ఎపిసోడ్ 3 మేజర్గా ఎవరైతే చరణ్ ఉన్నారో, చరణ్కి లవర్స్ ఉన్నారా లేదా, అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్ అని తెలుసుకోవడమే శీతల్ పని. నిజంగా తనూజ పని ఏంటనంటే హెల్ప్ చేయడమే.
ఇలాగే ఎపిసోడ్ అంతా ఉంటుందా అని అంటే మేబీ మే నాట్ బి, చెప్పలేం, ఉండొచ్చు. ఎపిసోడ్ 3 అయితే అలాగే చేస్తారు, మరి ఎపిసోడ్ 4లో ఏముంటుంది? తనకి పాస్ట్ ఉందని, ఆ పాస్ట్లో ఇలాగా ఒక అమ్మాయిని బాగా లవ్ చేశాడని చెప్పి, అలాగైతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దసరా అండ్ హ్యాపీ గివ్ అవే డే. ఏంటంటే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని చెప్పే నేను మీకోసం, మీరు నా కోసం దసరా గిఫ్ట్లు ఏమి ఇవ్వరు, నేను మీకు దసరా గిఫ్ట్ ఇస్తున్నా. మరి పార్టిసిపేట్ చేయండి, అట్లీస్ట్ అలా అన్న మీకైతే గిఫ్ట్ అయితే వస్తుంది. అండ్ ఎపిసోడ్ 1 వచ్చేసి 27th సెప్టెంబర్ అయితే రిలీజ్ అయింది, ఎపిసోడ్ 2 వచ్చేసి మనకి 30th సెప్టెంబర్ అయితే రిలీజ్ అయింది, ఎపిసోడ్ 3 చెప్పాను కదా 3rd కాకపోతే 10th అని చెప్పి 10th అయితే రిలీజ్ అయింది. మరి ఎపిసోడ్ 4 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? అబ్బా అప్పుడే చెప్పేస్తే ఎలా ఉంటుంది కిక్కు? కొంచెం సేపు ఆగండి అయ్యా, తెలుస్తుంది మీకే, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఎపిసోడ్ 4లో మేజర్గా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్న టాపిక్ అయితే తెలుస్తుంది. అండ్ ఎపిసోడ్ 3లో ఇంకా అక్కడ బాగా ఉందని అంటే కొన్ని కొన్ని క్యూట్ అండ్ కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు బాగుంటాయి శీతల దగ్గర. మరి మీరు ఎగ్జాంపుల్ మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే వెబ్ సిరీస్లో చాలా అంటే చాలా ఎపిసోడ్ 1లో కానీ ఎపిసోడ్ 2లో కానీ వేరే వేరే వెబ్ సిరీస్లో కానీ చూడడం అయితే జరిగింది. కొన్ని కొన్ని పళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటాయి, నాకైతే కొంచెం ఇష్టం. మరి మీకు ఇష్టమా కాదా అన్నది మీరైతే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇంకా చరణ్లో కూడా హైట్ అనేది చాలా అడ్వాంటేజ్, చాలా అంటే చాలా. నాకు నిజంగా చెప్పాలని అంటే అంత హైట్ అబ్బాయిలు, అంత వైట్గా హెయిర్ కూడా బాగానే ఉంది నేనైతే అనుకుంటున్నా, చాలా బాగుంది నిజం చెప్పాలంటే. అలా ఉన్న వాళ్ళు ఎప్పుడూ మంచిగా సస్టైన్ అవుతారని నేనైతే ఫీల్ అవుతాను. అండ్ చాలామంది మంచిగా తనని ఆదరించాలని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ ఏ రివ్యూవర్గా నేనైతే ఒకటే చెప్తాను మీ అందరికీ, వెబ్ సిరీస్ అయితే చూడండి బాగుంటుంది, ఎపిసోడ్ 3 బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎపిసోడ్ 1, 2, 3 ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని డైరెక్ట్గా మీరు ఎపిసోడ్ 4 చూస్తాను, ఎపిసోడ్ 1 చూడండి, ఎపిసోడ్ 2 చూడను, ఎపిసోడ్ 3 చూడను అని అంటే నేనైతే ఏం చెప్పలేను. నేనైతే ఒకటి చెప్తున్నా, ఇదైతే వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు బాగా అర్థం అయితేలాగా ఉంది, మొన్నటి వరకు అయితే అర్థం అవ్వలే, ఇదైతే మాత్రం నా క్లియర్ కట్ పాయింట్. అండ్ ఎపిసోడ్ 4 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అని అంటే 18th అక్టోబర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మా అని అంటే 200% కన్ఫర్మ్. ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతా, దయచేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ లాస్ట్ వీడియోకి అయితే మంచిగా సపోర్ట్ ఇచ్చి ఆదరించినందుకు. నేను మీరు చేసిన మెయిల్ నేనైతే అస్సలు మర్చిపోను. మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఎంతవరకు కాచి కాపాడినందుకు నిజంగా నేను చాలా అంటే చాలా మీకు రుణపడి ఉన్నాను. ఇంకా మనం 1 లాక్ సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఇంకా వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్. అండ్ హ్యాష్ట్యాగ్ రతన్ టాటా అని చెప్పి డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్, డైరెక్ట్గా మెన్షన్ చేయండి. ఆయన ఆత్మ అనేది పరలోకం అనేది చేరాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అలా ప్రార్థన చేయండి. అండ్ నా గురించి కూడా మీరు ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా ప్రేయర్ చేసుకున్నప్పుడు నా గురించి, నా హెల్త్ గురించి, యూట్యూబ్ వీడియోస్ గురించి మంచి మంచి కంటెంట్ రావాలని చెప్పి చూడండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.